హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవటానికి తీసుకొచ్చాను. చూడండి, నేను ముందు అన్ని బాస్కెట్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఉన్న బాస్కెట్స్ అన్నీ బయటకు తీసాను. అందులో ఉన్న ఐటమ్స్ అవన్నీ కూడా బయటకు తీసాను. ఒక్కొక్కటి అన్నీ కూడా నీట్గా లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసేసాను. ఇవన్నీ కూడా ఏంటి అంటే, మనకు ఈ ఉన్న బిజీ షెడ్యూల్లో ఇప్పుడు అంటూ ఇంటికాడ కూర్చునే వాళ్ళు చాలా తక్కువ అండి, హౌస్ వైఫ్ చాలా తక్కువ ఉంటారు. మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా బిజీగా ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు నేను చూపించబోయేది, హౌస్ వైఫ్స్ అంటే ఎలాగో ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు డైలీ క్లీన్ చేసుకుంటారు, అది వేరే విషయం. బట్ ఏంటి అంటే, ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసి అలసిపోయి వచ్చేసి మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే కొద్దిగా కష్టం కాబట్టి, అలాంటి లేడీస్ కోసం నేను ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. బిజీగా వర్క్ చేసేటువంటి లేడీస్ కోసం నేను ఇది చూపించబోతున్నాను. ఇది ఏంటంటే, అన్నీ నేను ఈ విధంగా ఫస్ట్ వాష్ చేసుకున్నానండి. వాష్ చేసిన తర్వాత తడి లేకుండా మొత్తం తుడుచుకున్నానండి. అన్నీ కూడా ఫ్రిడ్జ్ లోపల కూడా కాలిన్ వేసేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి అన్ని ర్యాక్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను నీట్గా. తర్వాత ఈ క్లీన్ చేసి వాష్ చేసి ఉంచుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ నేను నీట్గా తుడిచేసుకున్నానండి. పొడి బట్ట తీసుకొని నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడివి అక్కడ నీట్గా సర్దేసుకోవాలండి. ఇవన్నీ ర్యాక్స్ అవన్నీ కూడా నీట్గా ఈ విధంగా సర్దేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా మన గ్రాసరీస్ అవి ఏమి ఉంటాయో అవన్నీ కూడా పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా నీట్గా ఎలా తలతల్లాడిపోతుంది కదా, అదనమాట. ఇప్పుడు నేను అన్నీ కూడా గ్రాసరీస్ అవన్నీ పెడుతున్నాను. సరే అండి, యాక్చువల్లీ నాకు వీడియో తీసేటప్పుడు పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి టేబుల్ మీద పెట్టేశాను, డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి నేను ఈ విధంగా సెట్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటి అంటే, మనం అన్నీ కూడా కింద ఉన్నవన్నీ గజిబిజిగా లేకుండా మొత్తం అలా అలా పెట్టేసుకోవాలి. తర్వాత నీట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ఐటెం పెట్టాలి ఏంటి అనేది నీట్గా సెట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా నేను అన్నీ ఇప్పుడు చూసారు, ఇందాక నేను పెట్టినవన్నీ మసాలాలు. ఆ పైన వచ్చేసి ఏంటి అంటే ఫేషియల్ టిష్యూస్, వెట్ పైపర్స్ అవన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను యూస్ చేసేటటువంటి అలోవెరా జెల్లు ఇలాంటివన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటేనే బాగుంటుందండి, బయట ఉంచకూడదు. సో అలా అనమాట, ఈ రసన పౌడర్ అవన్నీ కూడా నేను ఇందులో పెట్టుకుంటాను. అవి వచ్చేసి వెజిటబుల్ బ్యాగ్స్ అండి. అయిపోయింది. ఇప్పుడు చూడండి, నీట్గా అసలు చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. కింద వచ్చేసి అన్ని పప్పు దినుసులు అవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు డైలీ నెలకు సరిపడా వస్తువులు తెచ్చుకునే వాళ్ళకి పర్వాలేదండి. ఇప్పుడు నేను ఏంటంటే ఈవెంట్స్లో బిజీగా ఉంటాను కాబట్టి నాకు సూపర్ మార్కెట్ వెళ్ళడానికి టైం ఉండదు కాబట్టి నేను ఏంటి అంటే 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి సరిపడా సరుకులు తెచ్చుకుంటాను. అవేంటి అంటే ఈ పప్పు దినుసులు మాత్రమేనండి, రవ్వ పప్పు దినుసులు ఇవి ఉంటాయి కదా, ఇవి మాత్రం నేను ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎందుకు అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి అంటే అలా ఒక సంవత్సరం ఉన్నా సరే మీకు పురుగు అనేది పట్టదండి. సో అందుకని చెప్పేసి అవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టు ంటాను. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా నేను క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మా ఈజీ అండ్ సింపుల్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్. చూస్తూ ఉండండి, లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.